ఇంకా ముఖ్యమంత్రి గారు నిన్న మీరు చూశారు, ఆయన నియోజకవర్గం లగిచర్లలో అది ఫార్మా సిటీ కాదు, అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిండు. అబద్ధమాడడానికి సిగ్గుండాలి. నువ్వు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లు ఏముంది? జూలై 2024 నాడు లగిచర్ల ప్రాంతంలో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి లేలే అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు. నువ్వు చూసుకో ఒకసారి, నువ్వు ఇచ్చిన గెజిట్ 19 జూలై 2024 నాడు ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నువ్వు గెజిట్ ఇచ్చినావు. సార్ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో, తప్పైంది. నేను ఫార్మా సిటీకే ఇచ్చినా, నేను పొరపాటు చేసినా, ఆ ఫార్మా సిటీ గెజిట్ ను విడ్రా చేసుకుంటున్నా అని చెప్పి విడ్రా చేసుకో. తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు, బుకాయిస్తే ప్రజలు క్షమించరు. నువ్వు బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు. 19 జూలై 2024 నాడు ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తూ నువ్వు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినావు. దాన్ని రద్దు చేయి, ఫస్ట్ దాన్ని విడ్రా చేసుకో. అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా మళ్ళీ కొత్త గెజిట్ నోటిఫికేషన్ ఇస్తేనే అది ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. అయినా అక్కడ ప్రజలేమంటున్నారు, అసలు నీ నియోజకవర్గంలో నేను ఓటేసి గెలిపించిన ప్రజలతో మాట్లాడడానికి నీకు ఎందుకు అంత భయం? వెళ్ళు ఆ గ్రామానికి, వెళ్ళు ఆ ప్రజలతో కూర్చో, ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడు. పోలీసులను హంగు ఆర్భాటాలు లేకుండా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు, ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యని పరిష్కరించు. కానీ పోలీసులను ఉపయోగించు, అక్రమ కేసులు పెట్టో నువ్వు బెదిరిస్తే నడవదు. ఏమంటే కుట్రదారులు, అసలు కుట్రదారుడు నువ్వు. ఫార్మా సిటీ పెట్టింది, పెట్టి ఇవాళ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిన కుట్రదారుడివి నువ్వు. నిజానికి ఇవాళ నువ్వు తప్పు చేసినావు. ఒక ఎమ్మెల్యేగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళతో చర్చించాలి. ఇలా వాళ్ళు ఎక్కువ ఏమంటున్నావు నువ్వు, తొండలు గుడ్లు పెట్టాయని అన్నావు. అక్కడ మహిళలు పిల్లలు వెళ్ళి బ్రహ్మాండమైన పచ్చటి పొలాలు చూపిస్తున్నారు. అంటే నీకు అవగాహన లేదా? ప్రజల్ని తక్కువ అంచనా వేసి అబద్దాలు ఆడుతున్నావా? నీ నియోజకవర్గంలో ఆడ ఏం పంటమంటుందో కూడా నీకు అవగాహన లేదా? తొండలు గుడ్లు పెట్టాయని నువ్వు మాట్లాడితే పచ్చటి పొలాలు వాళ్ళు చూపిస్తున్నారు. అంటే ఈ రకంగా నువ్వు అబద్దాలు మాట్లాడడంలో నువ్వు డాక్టరేట్ పొందాలి. నువ్వు ఏదైనా అబద్దాలకు ఒక యూనివర్సిటీ ఉంటే ఫస్ట్ డాక్టరేట్ రేవంత్ రెడ్డికే వస్తుంది. ఏం మాట్లాడింది మొన్నటిదాకా? కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, లక్ష కోట్లు వృధా అయిపోయినాయి అని గోబల్స్ ప్రచారం చేశారు. గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేసిండ్రు. నిన్న మొన్న ఏం మాట్లాడుతుండు? నిన్న మాట్లాడుతుండు ఆయన, కాళేశ్వరం నుంచి 20 TMC నీళ్లు హైదరాబాద్ మంచినీళ్ళకి తీసుకుపోదాం, డిసెంబర్ 1 వీక్లో టెండర్లు పిలవాలంటుండు. మరి కాళేశ్వరం కూలైపాయ, 20 TMC నీళ్ళు హైదరాబాద్ ఎట్లా తీసుకుపోతా అంటున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు మొన్నటిదాకా కాళేశ్వరం కూలైపోయింది, మొత్తం 100 కోట్లు నీళ్ళలో గంగలు కలిసినాయి అన్నావు. నిన్నేమంటుండు? కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి 20 TMC నీళ్లు హైదరాబాద్ మంచినీళ్లకు తీసుకుపోదాం, తొందరగా ఎస్టిమేట్లు ఫైనల్ చేయండి, వారం రోజుల లోపల టెండర్ పిలవాలంటుండు. వారం రోజులనే. మరి కాళేశ్వరం కూలైపోతే 20 TMC నీళ్లు హైదరాబాద్కి అడికెలు వస్తున్నాయి. కాళేశ్వరం నుంచి నువ్వు ఎట్లా టెండర్లు పిలుస్తున్నావో నేను అడుగుతున్నా. మొన్న ఒక మంత్రి మా సిద్దిపేట జిల్లాకు వచ్చింది, పోయిన ఎండాకాలంలో మన మల్లన్న సాగర్ ప్రాజెక్టు, రంగనాయక సాగర్ ప్రాజెక్టు దగ్గర పోయి గేట్లు ఎత్తి 100,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నాము అని ఒక మంత్రి మాట్లాడింది. మరి కూలిపోయిందని రేవంత్ రెడ్డి అంటాడు. ఒక మంత్రి గారు వచ్చేమో కాళేశ్వరంలో భాగంగా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ నుంచి ఈ వేసవి కాలంలో 2వ పంటకు 100,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నా అని ఒక మంత్రి గారు చెప్పారు. వ్యవసాయ మంత్రి మొన్న ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ఒక ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి సదస్సులో పాల్గొని గత 10 సంవత్సరాల్లో మా తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా ఎదిగింది, గత 10 ఏళ్లలో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తులు బాగా పెరిగినాయని చెప్పిండు. వ్యవసాయ మంత్రి ఏమో 10 ఏళ్లలో తెలంగాణ అన్నపూర్ణ అయిందంటారు. ఇంకో మంత్రి ఏమో 100 ఎకరాలకు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్కి నీళ్లు విడుదల చేస్తున్నాని, మల్లన్న సాగర్ గేట్లెత్తి, రంగనాయక సాగర్ గేట్లెత్తి నీళ్లు విడుదల చేసి నీళ్లు ఇస్తున్నా అంటారు. ఇక రేవంత్ రెడ్డి ఏమో కాళేశ్వరంలో భాగంగా ఉన్న మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి 20 TMC హైదరాబాద్కు మంచినీళ్లు తీసుకుపోతా అంటాడు. ఇదే రేవంత్ రెడ్డి ఇంకేమంటుండు? మూసి పారిశుద్ధ్యాన్ని పారదోలడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 5 TMC నీళ్లు తీసుకుపోయి మూసీ నదిని మొత్తం కూడా శుభ్రం చేస్తాం, గోదావరి జలాలను తీసుకుపోయి మూసీలో ఇడిస్తా అంటాడు.
మరి కాళేశ్వరం కూలేపోతే మూసీకి 5 TMC నీళ్లు ఆడికెళ్ళిపోతాయి, కాళేశ్వరం కూలేపోతే హైదరాబాద్ నగరానికి 20 TMC మంచినీళ్లు ఆడికెళ్ళిపోతున్నాయి, కాళేశ్వరం కూలేపోతే మీ మంత్రి గారు రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ నుంచి 100,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అని ఎట్లా చెప్తుండ్రు? అంటే దీన్ని బట్టి ఏమర్థమైతుంది? అయితే కాళేశ్వరం కూలిపోవడం అబద్ధం, రేవంత్ రెడ్డి అన్ని గోబల్స్ చెప్పిండు అబద్దాలు ఆడిండు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు ప్రజలకు అర్థమైతలేదా? నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు కాళేశ్వరంలో కేవలం 29 కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్లో 2 పిల్లర్లు మాత్రమే పోయినాయి. 29 కాంపోనెంట్లలో మేడిగడ్డ అనేది ఒక కాంపోనెంట్. ఆ మేడిగడ్డలో 156 పియర్స్ ఉంటే అందులో కేవలం 2 పియర్స్ మాత్రమే పోయినాయి. దానికి నువ్వు గోరంతలు కొండంతలు ప్రచారం చేసి గోబల్స్ ప్రచారం చేసినావు. ఇలా మల్లన్న సాగర్ ఇంటాక్ట్ ఉంది, రంగనాయక సాగర్ ఇంటాక్ట్ ఉంది. ఇప్పుడు యాసంగి పంటకు అన్నపూర్ణ నుంచి మిడ్ మానేరు నుంచి ఈ ఇవన్నీ పారే నీళ్లు కాళేశ్వరంలో భాగం కాదా? రేపు యాసంగి పంటకు నీళ్లు ఇయ్యమా మనం? ఈ రకంగా అబద్దాలు మాట్లాడుతున్నారు. ఇవాళ సగం తెలంగాణకు మంచినీళ్లు కూడా కాళేశ్వరంలో భాగంగానే పోతా ఉన్నాయి, సాగునీరు కూడా పోతా ఉంది. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కూడా 3-4 పంటలకు కాళేశ్వరంలో భాగంగానే నీళ్లు ఇచ్చాం. అంటే రేవంత్ రెడ్డి ఎంతసేపు అబద్దాలు, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మోసం చేసినావు, ఇవాళ అధికారంలో ఉన్నావు అబద్దం ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ నేను నీ రంగు బయటపడ్డది, నిజాలు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి, అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఇలా ఏది నిజమనేది ప్రజలకు అర్థమైంది కదా. కాళేశ్వరం కూలేపోతే మూసీకి కాళేశ్వరం నీళ్ళు ఎట్లా పోతాయి? కాళేశ్వరం కూలేపోతే హైదరాబాద్కి 20 TMC మంచినీళ్ళు ఎట్లా పోతాయి? కాళేశ్వరం కూలేపోతే నువ్వు ఈ 100,000 ఎకరాలకు మన కాలువల కింద నీళ్ళు ఎట్లా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు? ఇవన్నీ కూడా గ్లోబల్స్ అనేటువంటివి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. నిన్ననే ఆయన రివ్యూ చేసి వారం లోపల టెండర్లు పిలువండి హైదరాబాద్ మంచినీళ్ళ కంటుండే. ఎక్కడి నుంచి? కాళేశ్వరం నుంచి, మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి. ఇవన్నీ కూడా ఒక గ్లోబల్స్ ప్రచారానికి ఆయన పాల్పడుతున్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మిషన్ భగీరథ మీద కూడా అట్లే మాట్లాడింది. ఏమని? మిషన్ భగీరథ మొత్తం ఫెయిల్ అయిపోయిందని, మిషన్ భగీరథలో అసలు నీళ్లే రావడం లేదు అని మాట్లాడింది. కానీ ఢిల్లీలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. స్వయంగా ప్రధానమంత్రి ఒక దశలో పార్లమెంట్లోనే మెచ్చుకున్నాడు. కేసీఆర్ ఎప్పుడొచ్చినా మంచినీళ్ల గురించి సాగునీరు గురించి అడుగుతాడు తప్ప నన్ను ఏం అడగడు అనే విషయాన్ని లోక్సభలో ప్రధానమంత్రి గారే చెప్పింది ఒక సందర్భంలో. అంటే దీన్ని బట్టి ఇలా మిషన్ భగీరథ విషయంలో కూడా మీరు మోసమే చేసిండ్రు, అబద్దాలు ఆడిండ్రు మీరు. కేసీఆర్ ప్రతి ఇంటికి మిషన్ భగీరథతో నీళ్లు ఇచ్చిండ్రు. ఇలా నిన్న ముఖ్యమంత్రి అంటుండు మిషన్ భగీరథ ఇంజనీర్లను కూడా భాగస్వామ్యం చేసి మిషన్ భగీరథ లాగా 20 TMC హైదరాబాద్కు నీళ్లు తీసుకొని పోండి అంటాడు. నువ్వు మొన్నటిదాకా ఏం మాట్లాడినావు? మిషన్ భగీరథ ఫెయిల్ అన్నావు, కాళేశ్వరం కూలిపోయిందన్నావు, ఇప్పుడేమో ఆ కాళేశ్వరమే మంచి ముద్దు అంటున్నావు, ఇప్పుడేమో ఆ మిషన్ భగీరథనే మంచిగుంది దాని లెక్క హైదరాబాద్కు నీళ్లు తీసుకుపో అంటున్నావు. అంటే ఈ ముఖ్యమంత్రి అబద్దాల ముఖ్యమంత్రి, పూటకో మాట మాట్లాడతాడు. దేవుళ్ళ మీదనే ఒట్టి పెట్టి మోసం చేసినోడు, ఇంకేం ఏం చేయడు చెప్పుండ్రి? దేవుణ్ణే మోసం చేసిన నువ్వు ప్రజల్ని మోసం చేయవా? నీకు అబద్దాలు లెక్కనా? అందుకే నీకు డాక్టరేట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము రికమెండ్ చేస్తున్నాం. ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తుండ్రు, ఈసారి 1,61,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి, ఇదంతా మా ఘనత, మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనము అని మాట్లాడుతున్నారు. చెప్పుకోవడానికన్నా సిగ్గుండాలి. ఈ రాష్ట్రాన్ని పాలించింది 50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ, 16 ఏండ్లు తెలుగుదేశం పార్టీ. ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడున్నది కాంగ్రెస్, నిన్నటిదాకా ఉన్నది తెలుగుదేశం, గా 2 పార్టీలే కదా. 50 ఏండ్లు ఆ పార్టీ, 16 ఏండ్లు ఈ పార్టీ ఉంటే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఈ రాష్ట్రంలో పండిన వడ్లు 30 లక్షల మెట్రిక్ టన్నులు, కేవలం 30 లక్షల మెట్రిక్ టన్నులు. కేసీఆర్ దిగిపోయేనాడు పండిన ఎంత? 1,54,00,000 మెట్రిక్ టన్నులు ఒక పంటకే చెప్తున్నాయి. 30 లక్షలు ఎక్కడా, 1,54,00,000 ఎక్కడా? మరి 56 ఏండ్లు మీరు పాలిస్తే 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే ఎందుకు పండినాయి? ఎందుకు 30 లక్షలు మీరు దాటలేదు? 50 ఏండ్ల కాంగ్రెసు
పదారేళ్ల తెలుగుదేశం ఇద్దరు కలిపితే కూడా 30 లక్షలు దాటకపోతుంది కదా. మరి పదేళ్లలోనే కేసీఆర్ గారు 1,56,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిందంటే అది కేసీఆర్ గొప్పతనమా కాంగ్రెస్ గొప్పతనమా?